రాజకీయాలపై తెలంగాణ మంత్రులు ఫోకస్ పెట్టారు ఏపీలో అభివృద్ధి చేయడం లేదని అక్కడ పాలక ప్రతిపక్షాలు విఫలమయ్యాయని విమర్శలు చేస్తున్నారు ఈ విమర్శలపై ఏపీ మంత్రులు సైతం ఘాటుగా స్పందిస్తున్నారు అయితే ఇంతకాలం కేవలం చంద్రబాబును మాత్రమే టార్గెట్ చేసే బీఆర్ఎస్ లీడర్లు ఇప్పుడు జగన్ సర్కార్ పై విమర్శలు చేయడం వెనుక కారణం ఏమై ఉంటుందని చర్చ రాజకీయ వర్గాలు జరుగుతుంది ఏపీ సీఎం గా బాధ్యతలు చెప్పిన కొత్తలు జగన్ కు బీఆర్ఎస్ లీడర్లు రాజ మర్యాదలు చేశారు ఎర్ర తివాచి వేసి ప్రగతి భవన్ కు ఆహ్వానించారు ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన సమస్యల పరిష్కారం పై ఫోకస్ పెట్టారు ఆ తర్వాత ఏం జరిగిందో ఏమో కానీ ఇరువుల సీఎంల మధ్య గ్యాప్ వచ్చింది జగన్ చెల్లెలు శర్మిల తెలంగాణలో పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఆ గ్యాప్ మరింత పెరిగిందని టాక్ ఉంది అదే సమయంలో ఏపీలో బీఆర్ఎస్ యాక్టివిటీస్ పెంచేందుకు కేసీఆర్ చర్వ చూపడం కాపు సామాజిక వర్గం లీడర్లను బీఆర్ఎస్ చేర్చుకోవడం జగన్ కు ఇబ్బందిగా మారిందని ప్రచారం జరుగుతుంది విశాఖ ఉక్కుకు టెండర్లు వేసేందుకు తెలంగాణ సర్కార్ ప్రయత్నాలు మొదలు పెట్టడం పట్ల వైఎస్ఆర్సీపీ లీడర్లు గుర్రుగా ఉన్నారు జగన్ బీజేపీతో సఖ్యత కొనసాగిస్తున్నారు ఏపీలో మళ్ళీ అధికారంలోకి వచ్చేందుకు ప్లాన్ వేసుకుంటున్నారు అందుకు బీజేపీ సాయం కోరుతున్నట్లు ప్రచారం జరుగుతుంది అయితే బీజేపీకి వ్యతిరేకంగా ప్రాంతీయ పార్టీలను ఏకం చేసేందుకు అప్పట్లో కేసీఆర్ ప్రయత్నించారు అందుకోసం పలు రాష్ట్రాల్లో పర్యటించి అక్కడి పార్టీల లీడర్లతో మీటింగ్లు నిర్వహించారు కానీ ఇంతవరకు జగన్ తో కలిసేందుకు ప్రయత్నించలేదు కేసీఆర్ తో కలిసి వచ్చేందుకు జగన్ వ్యతిరేకించడం వల్ల ఆయన ఏపీ వెళ్ళలేదని తెలుస్తుంది బీజేపీ తో స్నేహంగా ఉంటున్న జగన్ ను రాజకీయంగా శత్రువుగా భావించి జగన్ పాలనపై విమర్శలు చేస్తున్నారని అనుమానాలు ఉన్నాయి అందుకే సమయం చూసుకుని ఏపీ రాజకీయాల్లో జోక్యం చేసుకుంటున్నట్టు భావిస్తున్నారు వైజాగ్ స్టీల్ ప్లాంట్ టెండర్లలో భాగస్వామ్యం కావడంతో పాటు జగన్ టార్గెట్ గా పావులు కదుపుతున్నట్టు ప్రచారం జరుగుతుంది ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం టీవోటింగ్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్స్ ఫర్ వాచింగ్